పరువు పోగొట్టుకున్న పవన్ మీద నమ్మకమేనా? మిత్రపక్షం జనసేన మీద ఏపీ బీజేపీ నేతలకు చాలా నమ్మకమే ఉన్నట్లుంది. రాబోయే ఎన్నికలలో జనసేన ప్లస్ బీజేపీ మంచి ఫలితాలు సాధిస్తాయని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. తెలంగాణలో వచ్చిన ఫలితాలు చూసిన తర్వాత కూడా జనసేన మీద విష్ణుకి ఎంత నమ్మకం ఉందంటే గొప్పనే చెప్పాలి. తెలంగాణ ఎన్నికలలో బీజేపీ జనసేన మిత్రపక్షాలుగానే ఎన్నికలకు వెళ్లాయి. జనసేన అభ్యర్థుల్లో ఎవరికీ డిపాజిట్లు కూడా దక్కలేదు. వీళ్లు నోటా కన్నా కాస్త ఎక్కువ ఓట్లు మాత్రమే తెచ్చుకున్నారు. ఇక బీజేపీ మాత్రం 8 నియోజకవర్గాలలో గెలిచింది. సుమారు 15 నియోజకవర్గాల్లో చెప్పుకోదగ్గ ఓట్లనే తెచ్చుకుంది. దాంతో ఏపీ బీజేపీ నేతలు రెచ్చిపోతున్నారు. తెలంగాణలో జనసేన వల్ల బీజేపీకి ఏమి లాభం జరిగిందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. కానీ జనసేనకు జనాల్లో ఉన్న సీన్ ఏంటో అర్థమైపోయింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ బహిరంగ సభలకు, రోడ్ షోలు, ర్యాలీలకు జనాలు విరగబడి వస్తారు. కానీ ఓట్లు మాత్రం ఇతర పార్టీలకు వేస్తారని మరోసారి రుజువైంది. ఈ విషయాన్ని చాలా కాలంగా పవనే స్వయంగా చెప్పి మొత్తుకుంటున్నారు. తన సభలకు వచ్చి సీఎం సీఎం అని అరవడం కాదని, ఓట్లేయమని బతిమలాడుకుంటున్నారు. అయినా జనాలు ఓట్లేయడం లేదు. ఈ పరిస్థితుల్లో జనసేన బీజేపీ ఎన్నికలకు వెళితే మంచి ఫలితాలు ఎలా వస్తాయో విష్ణుయే చెప్పాలి. ఏపీలో జనసేనకైనా ఎన్నో కొన్ని ఓట్లున్నాయి, బీజేపీకి అయితే అసలు ఓట్లే లేవు. పోయిన ఎన్నికలలో బీజేపీకి వచ్చిన ఓట్ల కంటే నోటాకు వచ్చిన ఓట్లే ఎక్కువ. బీజేపీలో చాలామంది నేతలు పేపర్ టైగర్లే, కానీ ఎన్నికలలో పోటీ చేసి గెలిచేంత సత్తా ఉన్న వాళ్ళలో ఎవరూ లేరు. విష్ణు కూడా అలాంటి బాపతే అనడంలో సందేహం లేదు. అందుకనే నమ్ముకున్న పవన్ తమను ఎక్కడా వదిలేస్తారో అనే భయం పెరిగిపోతున్నట్లుంది. ఇక్కడ వీళ్ళు గ్రహించాల్సింది ఏంటంటే, పవన్ బీజేపీని ఎప్పుడో వదిలేశారు, ఇంకా బీజేపీయే పవన్ను పట్టుకుని వేలాడుతోంది.